ప్లీజ్ మీరు ఆగరా ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పినాక నాకు చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మాట్లాడుకుంటూ పోతున్నాను. ఇక్కడ ఆగండి అబ్బా, మసాలా దొరికింది కదా ఇంక దాటి ఇంక దాటు ప్లీజ్ ప్లీజ్ ఆగండి సార్ ప్లీజ్. హలో అబ్బా, నాకు ఇబ్బందిగా ఉంది స్వామి ప్లీజ్ ప్లీజ్. స్వామివారి దర్శనానికి వచ్చానండి. అంతా బాగుంది, తిరుమల ప్రశాంతంగా ఉంది, అందరూ హాయిగా దేవుని దర్శనం చేసుకుంటా ఉన్నారు. మంచి మనుషులుంటే గుడి దేవస్థానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే పాలిటిక్స్ ఎందుకు స్వామి పాలిటిక్స్? ఇక్కడ సినిమాలు సినిమాలు జూన్ నుంచి చేస్తానండి. ఏదైనా ఉన్నాయా సార్? ఉన్నాయి, జూన్ నుంచి చేస్తాను సినిమాలు. రాజకీయాల గురించి ఏం మాట్లాడతాం? సీనియర్స్ ఉన్నప్పటికి కూడా రాజకీయ పార్టీ ప్రాంతంతో వచ్చిన ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వడం పని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీకు కామెంట్ కదా సార్? ఏదండి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి మీరు కూడా. అవునండి, ఏం ఆలోచిస్తాం, ప్రజలు ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా విడిపోయి ఉన్నారు. పత్రికల మీద, ఛానల్స్ మీద ఏ ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళ తరఫునే మాట్లాడాలి. ఇంక ఏం మాట్లా, ప్రజల తరఫున ఏం మాట్లాడతారు ఎవరైనా కానీ? ఏమీ మాట్లాడలేరు. ప్రత్యేక హోదా అంటారా, దాంట్లో ఏముందని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ముఖ్యమంత్రి స్వయాన్ ఇదే స్వామివారి దగ్గర అడిగాడు 15 ఏళ్ళు కావాలని. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అదే మహాభారతం రామాయణం, మనం ఏం చెప్తాం చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఆయన ఏమనుకుంటే అదే. అదే ఓటుకు నోటు కేసులో దొరకకుండా, అదే పట్టిసీమలో ఎంక్వైరీ లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది. ఇంతకన్నా ఏం చెప్పలేదు.